మీరు చెప్పిన కథ నిజమే నా కాక గేట్లకి ఎంటర్ అవ్వడం కొట్టడం తినండి. 34 సంవత్సరాల కొడుకున్నాడు. ఆ భార్య నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయింది. నేను కూర ఇది వరంగల్ మార్కెట్ లో లేదు ఎర్రగడ్డల తర్వాత అమ్మినా రైతు బజార్. ఆకుకూరలు పండ్లు అమ్మాలే కాక మంచి మంచి పండ్లు ఉంటాయి కదా. నాకు అందరూ ఫ్రీ. ఈఎస్ఐ నుంచి వెళ్ళి మన ఎర్రగడ్డ చౌరస్తా వరకు ఏ బండికాడి పోయినా లేడీస్ వస్తారు మంచిగా గౌరవంగా మాట్లాడొచ్చు అని. నాకు లేడీస్ పైసలు ఉన్నా లేకున్నా తీసుకపో మేడం, తీసుకపో సార్. ఎందుకంటే కడుపుకు తిన్న వాళ్ళు ముంచారు. చెప్పు కాక నువ్వు పిలిచిరు కదా అని చెప్పి అడ్డం తిట్టని చెప్పి కూరగాయలు షాప్ పెట్టి దుకుణం అంతా షాప్ చేస్తారా ఎవడన్నా? అందుకే మా చిన్న నేను చెప్పేది నువ్వు మా బాబాయ్లు వస్తే నువ్వు నేను చెప్పినాక మాట్లాడు. నేను చెప్పినాక మాట్లాడు కాక నిన్ను వచ్చిన తురుం కానవాడన్నా జీవితం వల్ల బడు చెయ్యడు కొడుతానోని చెయ్యి గీర కొడతా అసలు చెయ్యి మనం కాక ఎట్లా కొడతాం వద్దు బాబాయ్ బాధపడతావు. నా లైఫ్ అయిపోయింది. తురుం కాల్ అనే సినిమా టైటిల్ అంతా అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత ఆసిఫ్ జానీ సార్ ఈ పొజిషన్ తీసుకొచ్చింది సినిమాని 100% నేను కానీ మా డైరెక్టర్ గారు కానీ మా హీరోలు కానీ మేము చాలా అందరు కష్టపడ్డారు. అయితే అరే ఈ తురుం ఖాన్ అనే వర్డ్ ఏదైనా పని చేస్తుంటే జర మించి పని చేస్తుంటే తురుం ఖాన్ ఆరాబయ్య. అయితే ఒక వీడియో చూస్తున్నా నేను. అచ్చా అచ్చా. చూస్తుంటే మా ఫ్రెండ్ వచ్చిండు. వచ్చి మాట్లాడి చూస్తుంటే ఏం చూస్తున్నారు అంటే ముసలో చూడు ఇట్లా అన్నాను ఏమనుకోకు ఇట్లా వచ్చిన తురుం అంటే ఆడు తురుం ఖాన్ రా ఆయన అన్న. తురుం ఖాన్ అంటే ఎట్లాంటి వాడు తురుం ఖాన్ కాక బాబాయ్? అందరినండి జీవితంలో తప్పు చేయదు. తప్పు చేసి నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. 10 మంది ఫస్ట్ తప్పు చేయదు. ఒకవేళ అనుకోకుండా తప్పే జరిగింది నేను తప్పు చేసి మీ మీద వేయద్దు. నాతో తప్పు అయిపోయింది దండం పెడతాను నేను ఎవ్వరేమన్నారు. తప్పించుకోవాలని ఎదుటి వాడిని మీద వేసినాం అనుకోని ఈ బలుగుతుంది. ఇంకోటి కొద్దిగా లేవంగానే ఈపు నాలుకకు మొక్కుతాయి. ఏమని తెలుసా? నువ్వు జారినావు అనుకో నేను బలుగుతా అంటది. ఎవరు నాలికకు ఈపు మొక్కుద్ది? నేను చూస్తున్నా పరిచయం. నాలిక జారితే ఈపు పలుగుద్ది అంటది. ఇంకొక మాట చెప్తానండి మీకు అందరికీ, మీకెవ్వరు చెప్పరు, జీవితంలో మగోడు 5 దూరం ఉండాలి. వానికి దరిద్రాలు 5. ఫస్ట్ ఔరత్, లాస్ట్కు లత్. ఔరత్ అంటే ఆడిది. నెక్స్ట్ దౌలత్,